భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి భారీ గిఫ్ట్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పెద్దలకు పెద్ద మొత్తంలో డబ్బుని ఆఫర్ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా ఒకటి ఏంటంటే డబ్బేమో కానీ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని రాజకీయ ప్రోగ్రెస్ని పరిణామాల ప్రోగ్రెస్ని మనం గమనిస్తే కనుక డెఫినెట్గా నరేంద్ర మోడీకి ఒక పెద్ద భారీ గిఫ్ట్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఇక్కడ రఘురామకృష్ణరాజుకి నర్సాపూర్లో టికెట్ లేకుండా చేసినందుకు గాను కర్ణాటకలో అత్యద్భుతమైనటువంటి గిఫ్ట్ని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అని చెప్పి మనం ఒక రకంగా విశ్లేషించుకోవచ్చు దీన్ని ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వేరువేరుగా మనం చూడలేం వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కేసులు ఓబులాపురం గనుల కేసు అందరికీ తెలిసిందే ఇది ప్రత్యేకంగా దాని గురించి మనం డెప్త్గా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఒకనొక సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఎవరు నాకు తెలియదు అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పటికీ కానీ గాలి జనార్దన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి పబ్లిక్కి తెలుసు ప్రజా కోర్టులో ప్రతి ఒక్కరికి తెలుసు అది గోగులాపురం మైనింగ్ కేసు అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది నా జగన్మోహన్ రెడ్డి అలాగే గాలి జనార్దన్ రెడ్డి శ్రీలక్ష్మి వీళ్ళే గుర్తొస్తారు అంతే కదా సో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో కళ్యాణ ప్రగతిపక్షాన్ని ఒక పార్టీ పెట్టారు కళ్యాణ ప్రగతిపక్షానికి అనుకున్న దాని పేరు ఒక పార్టీ పెట్టారు పార్టీ పెట్టి మొన్న ఎలక్షన్ ఉన్నప్పుడు ఆయన పోటీ చేశారు కళ్యాణ రాజ్య రాజ్య ప్రగతిపక్ష పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పార్టీ పెట్టి ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన పార్టీ పెట్టిన అప్పుడే నేను కూడా విశ్లేషణ చేశాను ఖచ్చితంగా బీజేపీకి పరోక్షంగా సహకరించడానికి మాత్రమే ఆయన ఆ పార్టీ పెట్టారు సరిహద్దుల్లో బీజేపీ పార్టీకి బలం చేకూరేలాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్ చేసేలాగా ప్లాన్ చేశారు ఈ ప్లాన్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే కాళీ జనార్దన్ రెడ్డి ఇద్దరు కలిసి చేసి ఉంటారని చెప్పి అప్పట్లో ఒక విశ్లేషణ కూడా చేసుకున్నాం గుర్తుందో లేదో అప్పట్లో ఆయన కళ్యాణ ప్రగతి ప్రగతి పక్ష పార్టీ పెట్టినప్పుడు అయితే ఇప్పుడు ఆ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నారు విలీనం ఈ సందర్భంలో ఎందుకు చేయాలి చేయాల్సి వచ్చిందంటే కర్ణాటకలో ఉండేటువంటి మొత్తం నార్త్ సైడ్ మొత్తం కూడా ఈయన గాలి జనార్దన్ రెడ్డి ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ అనుకుంటారు శ్రీ శ్రీరామ్ శ్రీరాములు శ్రీరాములు ఆల్రెడీ ఉన్నారు సో కాబట్టి వీళ్ళ హవా మళ్ళీ కొనసాగిపోతుంది అక్కడ లోక్సభ ఎన్నికల సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలోకి చేర్చడానికి ఒక ప్లాన్ చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పి అనుకోవాలి మనం ఇది ఇక్కడ రఘురామకృష్ణరాజు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి తొలగించినందుకు గిఫ్ట్గా అక్కడ ఆ కళ్యాణ ప్రగతి పక్ష పార్టీని విలీనం చేస్తున్నారు బీజేపీలో విలీనం చేసి చేసి గాలి రెడ్డి ఒక కీరోలు పోషించబోతున్నారు కర్ణాటకలో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ దెబ్బతిందో చూసాం కర్ణాటకలో సో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఇప్పుడు ఈ చిన్న పార్టీలని తర్వాత ఉత్తర కర్ణాటకలో ఏ విధంగా దాన్ని బలోపేతం చేయాలో ఇప్పుడు ఆయన ఆయన చేర్చుకుంటున్నాడు ఆ పార్టీని విలీనం చేశాడు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి లీడ్ చేయబోతుంటాడు గతంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి కారణంగానే బీజేపీ బలపడింది కర్ణాటకలో మనకు గుర్తుంటే కనుక ఆ తర్వాత పికప్ అయింది అప్పుడు యడియూరప్ప గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద రాజకీయపరమైనటువంటి ఒక శక్తులుగా ఎదిగారు కర్ణాటకలో ఆ సమయంలోనే నీకు ఓబులాపురం మైనింగు తర్వాత కర్ణాటకలో మైనింగ్ వ్యవహారం ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు ఈయన ఈయన్ని అసలు బళ్ళారి ఈయన్ని బళ్ళారి నుంచి నిషేధించింది కోర్టు నాకు తెలిసినంతవరకు బళ్ళార్ జిల్లాల నుంచి కొన్ని జిల్లాలకి ఈయన ఎంటర్ కావడం లేదు ఇప్పటికి కూడా గజానంద అయినప్పటికీ బీజేపీ తీసుకుంటుంది ఒకవైపు ఏమో నేరస్తులు అని చెప్పేసి అవినీతి అని చెప్పి అరెస్ట్ చేపిస్తుంది ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించింది కవితను అరెస్ట్ చేశారు తర్వాత మిగతా వాళ్ళ మీద ఐటీ దాడులు ఈడీ దాడులు సిబిఐ దాడులు చేపిస్తున్నారు ఎవరైతే మాట వినలేదో వాళ్ళందరి మీద ఇలాంటి దాడులు చేపిస్తున్నారనేది సర్వత్రా వినిపిస్తుంది ఆరోపణలు వినిపిస్తున్నాయి నరేంద్ర మోడీ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఇలాంటి సమ సమయంలో ఆల్రెడీ ఓబులాపురం కేసులో జైలుకి వెళ్ళొచ్చినటువంటి ఆయన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెయిల్ మీద ఉన్నాడు ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద ఉన్నటువంటి ఆయన్ని ఇప్పుడు బీజేపీ తీసుకుంటుంది బీజేపీ తీసుకొని ఇప్పుడు ఆయన ద్వారా ఎన్నికలు నిర్వహించాలి లోక్సభ ఎన్నికలకు ఆయన ద్వారా పోయి లోక్సభ ఎన్నికల్లో గెయిన్ కావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తిప్పినటువంటి ఒక వ్యూహం అని చెప్పేసి ఇప్పుడు బీజేపీలో కూడా వినిపిస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల రాజకీయాల మీద కూడా దృష్టి సారించాడు సో వాళ్ళని కూడా బీజేపీ వైపు లేదా నరేంద్ర మోడీ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఒక గిఫ్ట్ ఇప్పుడు నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుకి టికెట్ రాకుండా చీ చేయడానికి చేశారు అంటే దీనికి బదులుగా దాన్ని సరిచేశారనేది ఆ న్యూస్ ఏంటంటే కర్ణాటక చెందిన మాజీ మంత్రి కళ్యాణ రాజ్యపక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరాడు ఢిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండు కప్పుకున్నాడు పార్టీలో బీజేపీలో విలీనం చేశాడు ఆయన పార్టీని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు అమిత్ షాతో భేటీ అయ్యారు జస్ట్ ఇది నిన్న మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభ అభ్యర్థులు అనౌన్స్ చేసింది వెంటనే సోమవారం రోజు ఇది జరిగింది వెంటనే మరుసటి రోజే ఇరవై నాలుగు గంటలు దొరకకముందే అంటే ఈ ఇద్దరు రెండు సంఘటనలని మనం పోల్చుకోవడానికి అవకాశం ఉందా లేదా సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు బి శ్రీరాములకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తాడు ఎవరు గాలి జనార్దన్ రెడ్డి బేషరత్తుగా భాజపాలో చేరుతున్నట్లు జనార్దన్ రెడ్డి ప్రకటించారు భేషత్తుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఆయన చేరికతో బళ్ళారి కొల కొప్ప కొప్పళ్ళ రాయచూరు గదగ హవేరి జిల్లాల్లో పార్టీకి ఐదారు జిల్లాల్లో పార్టీకి బాగా బలం వస్తుందని చెప్పి కమల్నాథులు భావిస్తున్నారు బెంగళూరులో పార్టీ నేతలు కార్యకర్తలతో జనార్దన్ రెడ్డి అయ్యారు ఆదివారం ఆదివారం సమావేశం అంట ఈ సందర్భంగా సోమవారం బీజేపీలో చేరే విషయాన్ని వెల్లడించారు అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడ్డారని ఆయన్ని సిబిఐ అధికారులు రెండు వేల పద పదకొండు సెప్టెంబర్ ఐదున అరెస్ట్ చేశారు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఐదున జామీన్పై బయటకు వచ్చారు ఇప్పటికీ బళ్ళారి జిల్లాలోకి అడుగు పెట్టకుండా సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానం ఆయన ఆయన పైన ఆంక్షలు విధించింది ఆంక్షలు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ బీజేపీలో జారుతున్నారు దాదాపు నాలుగైదు జిల్లాల్లో నాలుగైదు జిల్లాల్లో ఆయన ప్రభావం ఉంటుంది అంటే అంత పెద్ద శక్తిగా అతన్ని అక్కడ పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడ చక్రం దిప్పుతున్నారు సో దానిలో రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు టిక్కెట్ ఇవ్వకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి భారీ గిఫ్ట్ జగన్ నరేంద్ర మోడీకి ఈ రూపంలో చెల్లించుకున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ